రోజున ఈ రమ్య కుటుంబానికి జరిగిన దారుణం గానండి, వాళ్ళ కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు గానండి. అంటే ఈ రోజు 10 లక్షలు ఇచ్చేసి అమ్మాయిని చంపేశారు, 10 లక్షలు ఇచ్చాం నష్టపరిహారం సరిపోతుందంటారా? నిజంగా లాండ్ ఆర్డర్ అనేది ఉందంటారా? ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ అనేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదుపు తప్పిందనే కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉంది. నేటికి లాస్ట్ టైం విజయవాడలో చూసుకున్నా కానీ తేజస్వి కానీ, అంతకుముందు చూసుకున్న దాడులు కానీ, ఇప్పుడు జరిగిన గుంటూరు రమ్య కానీ ఇట్లాంటివి అనేకంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరి మీద దాడి జరిగినా సరే వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా చట్టాలని అమలు పరచకుండా 25 లక్షలు 30 లక్షలు 20 లక్షలు ఇచ్చి, ఎవరి మీద దాడి జరిగినా సరే వాళ్ళ పేరు మీద అనుగుణంగా చట్టాలను తీసుకొచ్చి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ల్యాండ్ 1000 ఎకరా 1000 సెంట్లో లేకపోతే ఎలాగలా ఎట్లాగట్లా ఇచ్చి వాళ్ళని కప్పుకూర్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న నిర్భయ చట్టాన్ని కానీ, దిశ చట్టాన్ని కానీ పటిష్టంగా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందులో పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వాలు కానీ పూర్తిగా విఫలమయ్యాయని చెప్పవచ్చు. ఇది మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఎప్పటికైనా సరే దేశంలో జరిగే మహిళల మీద దాడులు అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఇలాంటి దాడులు ఇక మీద జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంటే ఈరోజు అంత దారుణంగా పట్టపగలు హత్య చేస్తున్నా కూడా, అంటే అక్కడ కనీసం పెట్రోలింగ్ జరగడమో లేకపోతే పోలీసులు ఉండటం ఆ పరిస్థితి లేదంటారా? గుంటూరు నడిన నట్ట నగరంలో అది కూడా గాంధీ గారు ఇంతకు ముందు స్వతంత్రం రాకముందు ఎప్పుడైతే మహిళ 12 గంటల తర్వాత స్వతంత్రంగా బయట తిరుగుతుందో అప్పుడే మనకి దేశానికి పూర్తిగా స్వతంత్రం వచ్చింది. అప్పుడు గాంధీ గారు చెప్పారు, రాత్రిపూట తిరగడం పక్కన పెట్టండి, ఈరోజు పగలే తిరగడానికి మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. లాండ్ ఆర్డర్ అంటే అన్ని రకాలుగా పోలీసులు దాడు సంఘటనలు జరిగే ప్రతి ఒక్క చోట ఉండే విధంగా ఉండే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఉన్న పబ్లిక్కే మానవత దృక్పథంతో ఏ దాడులు జరిగినా సరే వాటికి వెంటనే స్పందించే విధంగా ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా యువతకు తెలియజేస్తాం. ఈరోజు ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద పొడిచి చంపడం అనేది, అంటే అసలు గవర్నమెంట్ ఉందంటావా ఈరోజు? మనకు పోలీసులు రక్షణ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయంటావా, లేకపోతే ఏం జరుగుతుందంటే? అది చాలా ఇదండి. అది అసలు ప్రభుత్వం లేకపోతే ఇలా జరగవండి. అసలు ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే అసలు ఇలా అత్యాచారాలు జరగవు ఆడపిల్లల మీద. అది ప్రభుత్వం ఖండించాలి, సూపర్గా ఖండిస్తే ఆడపిల్ల రక్షణ ఉంటుంది, బాగుంటుంది కూడా అండి. పబ్లిక్ తిరగడానికి అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్ళాలంటే భయం భయంగా వెళ్తున్నారండి. ఎవరు ఏం చేస్తారని కూడా అది అంత బాధాకరంగా ఉంది. ఎవరు ఆడపిల్లని ఒకటే కదా. కానీ ఈరోజు ఒక 10 లక్షలు ఇచ్చాము ఆ అమ్మాయి చనిపోయిన కుటుంబానికి, 10 లక్షలు ఇస్తున్నాం అంటున్నారు. డబ్బులు ఇస్తే సరిపోదు బాబే, అంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుంటారు? రాదండి. అది 10 కోట్లు ఇచ్చినా రాదు, మళ్ళీ ఆ పిల్లలు రాదు కదా. ఏదో ప్రభుత్వం ఏదో ఇచ్చేసేమో అయిపోయింది అనుకుంటారు, చేతులు దులుపుకుంటారు, కానీ అది రాదండి. అది ప్రభుత్వం మట్టుగా దీన్ని స్పందించాలి. అసలు అలాంటి వాళ్ళని అసలు నడి రోడ్డు మీద శిక్షించాలండి. అది అంటే ఈరోజు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు బయటికి వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు కూడా భయం భయంగా ఉండే పరిస్థితి. అంటే మరి ఆ రోజు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను పిల్లలకి మేనమామని అన్నని తమ్ముడిని అన్నాడు కదా అన్నారు ఆ రోజు అన్నారు ఆయన మేనమామ తమ్ముడు అన్నారు. మరి ఏది అసలు చూపెట్టాలిగా ఆయన మేనమామ తమ్ముడు అన్నారు. అలాంటి శిక్షించాలి. శిక్షిస్తే రెండో కూడా బుద్ధి వస్తుందండి, బుద్ధిస్తే బాగుంటుంది. అది మరి పోలీసులు ఎందుకన్నా మరి ఏం చేయలేకపోతున్నారు? ఈ రోజున ప్రతిపక్షాలు ఎవరైనా అడిగితే అమ్మటే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఇలాంటి ఆకతాయిల మీద ఎందుకని యాక్షన్ తీసుకెళ్ళిపోతున్నారు? ఏంటంటే మరి ప్రభుత్వం ఆల్రెడీ మనం ఏం చేయలేమండి. అది ప్రభుత్వం ఆల్రెడీ కాబట్టి మనం ఏం చేయలేం. అసలు ఆయనే మంత్రి గారే అసలు కరెక్ట్ ఖండిస్తే అసలు వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఒక పిల్లల తండ్రిగా నీ అభిప్రాయం ఏంటి? అసలు పోలీసు వ్యవస్థ ఉందంటావా లేదంటావా? ఈ జరుగుతున్న ఘటనలు కానీ దాదాపు 500 సంఘటనలు జరిగినాయి, అంటే ప్రభుత్వం ఉందట లేదంటే? ఉన్నదండి, ప్రభుత్వం ఉన్నది. కానీ వాళ్ళు బయటికి రావట్లా ఉన్నది, ప్రభుత్వం ఉంది. కానీ పోలీసులు కూడా చేస్తారు, కానీ గంతే మనం ఏం చేయలేము. మీరు ఏం చెప్పదలుచుంది వాళ్ళ కుటుంబానికి? ఇంత దారుణం జరిగింది ఆ రమ్య కుటుంబాన్ని ఒక వ్యక్తిగా మీరేం చెప్తారు? ఏం చెప్తానంటే సానుభూతిగా మనం చెప్పేది ఏం లేదు. ప్రభుత్వమే దీన్ని ఖండించాలి. ఇలాంటి వాళ్ళని అసలు నడి రోడ్డు మీద యాక్షన్ తీసుకోవాలి. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.